హాయ్ అండి, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లక్కీ మౌని హోమ్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. ఈరోజు మీకు కస్టర్డ్ కేక్ని ఈజీగా ఎలా తయారు చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. అలాగే మన ఛానల్లో కస్టర్డ్ పౌడర్ కూడా ఎలా తయారు చేసుకోవచ్చో రెసిపీ ఉందండి, వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా ఒక హాఫ్ కప్ షుగర్ని తీసుకొని బ్లెండ్ చేసుకోవాలండి. 1 కప్ షుగర్ పౌడర్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకోవాలి. అలాగే 1/4 కప్ పెరుగు యాడ్ చేసుకోవాలండి. 1/4 కప్ ఆయిల్ యాడ్ చేసుకోవాలండి. మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి, లైక్ కూడా చేయండి. ఇలా బాగా మిక్స్ అయ్యాక ఇప్పుడు ఇందులోకి 1 కప్ మైదా అనేది స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లోకి వేసేసుకోవాలండి. అలాగే ఇందులోకి కస్టర్డ్ పౌడర్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఇది హోమ్ మేడ్ కస్టర్డ్ పౌడర్, ఇది కూడా మన ఛానల్లో ఉందండి, చెక్ చేసుకోండి. అలాగే 1 టేబుల్ స్పూన్ బేకింగ్ పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని 1 పించ్ ఆఫ్ సాల్ట్ వేసుకోవాలండి. వేసి మొత్తం అంతా కూడా స్ట్రెయిన్ చేసుకోవాలి. అంతా కూడా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి 1/4 కప్ పాలు అనేవి యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మనకి ఇది రిబ్బన్ కన్సిస్టెన్సీలోకి రావాలండి. మనం బేకరీ నుంచి కేక్స్ తెచ్చుకున్న కన్నా ఇలా ఇంట్లోనే హైజీనిక్గా చేసి పెడితే పిల్లలకి చాలా హెల్దీ అండి. అలాగే మన ఛానల్లో చాలా కేక్ రెసిపీస్ కూడా ఉన్నాయి, వెళ్ళొకసారి చెక్ చేయండి. ఇప్పుడు ఎందులో అయితే కేక్ని బేక్ చేయాలనుకుంటున్నారో దానికి నెయ్యితో గ్రీస్ చేసుకోవాలండి. అలాగే మైదాతో డస్టింగ్ చేసుకోవాలి. ముందుగానే కుక్కర్ నా ఏదన్నా ఇలా పెద్ద బౌల్ లాంటివి పెట్టుకొని ప్రీహీట్ చేసుకోవాలండి 5 మినిట్స్. ఇప్పుడు కేక్ బ్యాటర్ని అందులోకి వేసేసుకొని 25 మినిట్స్ to 30 మినిట్స్ వరకు బేక్ చేసుకుంటే కేక్ అనేది ఇలా టూత్పిక్ గుర్తు చూస్తే మనకి పర్ఫెక్ట్గా క్లీన్గా వచ్చేసింది అనుకోండి, కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయిపోయింది. చూసారా మన కస్టర్డ్ కేక్ అనేది ఎలా వచ్చిందో? మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి.